వీడియో లెంగ్త్ పెద్దగా ఉండడం వల్ల చిన్న చిన్న పార్ట్స్ గా డివైడ్ చేసి పోస్ట్ చేస్తున్నాను. మీరు చూసేటప్పుడు పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 ఇట్లా వరుసగా చూస్తే క్లియర్ గా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా ఫార్మింగ్. నాకు తెలిసి అప్పర్ శిలాంగ్ టీ ఫార్మ్ అని చెప్పేసి రాసి ఉంది. ఇవన్నీ టీ తోటలు అన్నమాట. ఇవన్నీ టీ తోటలు. यहीं पे ऐसा ओवरटेक कर दिए तो कुछ पेनाल्टी है क्या? हाँ पेनाल्टी है. अच्छा ये गार्ड सेक्शन में कोई भी ओवरटेक नहीं करना है? नहीं करना है. ऐसे टू व्हीलर लोगों को भी एप्लीकेबल होएगा वो? ओनली फोर व्हीलर? नहीं टू व्हीलर जा सकता है. अच्छा फोर व्हीलर के लिए नहीं होगा. ओके ओके. फोर व्हीलर लोग तो डेफिनेटली वन बाय वन ही जाना पड़ेगा. ओके अभी देखो अभी कोई कोई लोगों को ऐसा लगेगा अभी कोई भी नहीं देख रहा ना एक मिनट में हम जंप कर सकते हैं ना वैसा कोई तो सोचेगा वो लोगों को कैसे पकड़ेगा? कोई भी ऐसा निकल जाता है बाय चांस कोई. हाँ वरना कोई सब लोग अपना डिसिप्लिन में चलता है. हाँ डिसिप्लिन में चलेगा बट कोई कोई चलेगा वैसे भी बट पुलिस लोग ने एक दो निकल जाता है. हाँ एक दो निकल जाएगा. ओके ये आउटसाइड या तो पुलिस नहीं है. हाँ हाँ जहाँ पुलिस है वो तो जा नहीं सकता है. हाँ ओके पुलिस लोग है तो डेफिनेटली वैसे जाना पड़ेगा बट मैक्सिमम लोग ने ऐसे डिसिप्लिनली जाने के लिए कोशिश करेगा सब लोग करेगा. क्यों बोले तो दूसरे लोगों को हमने तकलीफ देने का नहीं है. नहीं वो है. हाँ ठीक है. ये मेघालय इधर है ना ये शिलांग का ड्राइवर सब लोग ने सिस्टमेटिकली जा रहे हमको वो बहुत पसंद लगा. ये हमारा यहाँ का जो ड्राइवर है इनका हैबिट हो गया है अपना हैबिट कर लिया है. ओके ओके. हाँ हाँ लाइन पकड़ के चलना है गलती नहीं करना है. गलती नहीं करना दूसरे लोगों को तकलीफ नहीं करना. ओके ओके थैंक यू भैया. ना भैया इधर शिलांग से हम गुवाहाटी जाने के लिए हेलीकॉप्टर बुक कर ले सकते हैं ये. अच्छा वो ये पॉइंट ये है. हाँ. इधर आके चढ़ना पड़ेगा. हाँ. ओके ये हम रिंजा से यहीं तक कितने किलोमीटर आएगा? रिंजा से यहाँ से होगा 12-14 किलोमीटर होगा. ओके राइट राइट से. हाँ शिलांग लो वच्चेसी एयरपोर्ट म्यूजियम कूडंगा उंदन्नमाट. सॉरी एयर फोर्स म्यूजियम कूडंगा उंदी दानी कूडा मनम एक्सप्लोर चेद्दामु. मेघालय शिलांग की संबंधिंचिन टूरिज्म प्लेसेस अन्नी नेनु मैक्सिमम पोस्ट चेयडानिकि ट्राई चेस्तानु. मन चानल नि एवरैना सब्सक्राइब चेसुकोकपोते इप्पुडे सब्सक्राइब चेसुकोंडि. पक्कने उन्न गंट सिंबल नि कूडा कोट्टंडि एंदुकंटे मन वीडियो पेट्टिन वेंटने मीकु नोटिफिकेशन वस्तुंदि मन वीडियोस नि मिस् अवकुंडा उंटुंदि. సో ఈ వీడియోస్ అన్ని వచ్చేసి నా ప్లేలిస్ట్ మేఘాలయ సిరీస్ అని చెప్పేసి ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ లో వన్ బై వన్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకే మరొక టూరిజం సైట్ సీయింగ్ ప్లేస్ కూడా ఉంది ఎలిఫెంట్ ఫాల్స్. అక్కడ బోర్డు కూడా కనిపిస్తుంది మనకు. ఆ ఎలిఫెంట్ ఫాల్స్ వచ్చేసి ఇక్కడ నుంచి ఒక 500 మీటర్స్ లోపలికి వెళ్ళాలంట. సో మనం ఇప్పుడు మెయిన్ డౌకి మీద సారీ డౌకి చూడడానికి వెళ్తున్నాం కాబట్టి రిటర్న్ జర్నీలో టైం ఉంటే మళ్ళీ ఎలిఫెంట్ ఫాల్స్ కూడా కవర్ చేయడానికి చూద్దాం లేకపోతే సపరేట్ వీడియోలో దాన్ని కవర్ చేసుకుందాం. ఏ బ్యూటిఫుల్ హౌస్ అసలు ఒక కొండ మీద ఒక ఇల్లు ఎలా ఉందో మీరు చూడొచ్చు. చాలా వరకు ఇళ్ళన్ని పైన ఒక ఏమంటారు ఏటవాళ్ళుగా ఉంటాయి అన్నమాట ప్రతి ఇంటికి. ఈవెన్ మేము ఉండే గెస్ట్ హౌస్ కూడా టాప్ వ్యూలో చూస్తే అలానే ఉంటుంది. మరొక విషయం ఏంటంటే మేఘాలయలో చాలా మంది క్రిస్టియన్సే ఉంటారు. సో నేను ఇంత పెద్ద సమాధి ఏమంటారు శ్మశానాన్ని ఎప్పుడు చూడలేదు క్రిస్టియన్కి సంబంధించి మొదటిసారి చూస్తున్నాను. ఏ టీమ్ ఎవ్రీబడి ఆర్ సైలెంట్ ఐ థింక్ యూఆర్ ఎంజాయింగ్ విత్ నేచర్ అండ్ దిస్ జర్నీ. సో లెఫ్ట్ హౌసెస్ అన్ని చాలా నీట్ గా ఉన్నాయి అసలు చాలా కాకపోతే కొంచెం చిన్న చిన్నగా ఉన్నా గానీ చాలా బాగా అనిపిస్తుంది.
బాబు ఈ హెవీ లోడ్ వెహికల్ ఒక్కటి చూసిన అప్పటి నుంచి మనం దాదాపు ఒక 1 అవర్ నుంచి ట్రావెల్ చేస్తున్నాం కదా, ఈ ట్రావెలింగ్ టైంలో ఓన్లీ ఒక్క హెవీ లోడ్ వెహికల్ని మాత్రమే చూసాం. వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్స్. చాలా వరకు వీళ్ళు రేకులతోనే ఇల్లు కట్టుకుంటున్నారు. సో ఇంతవరకు వీడియో చూసారు కదా, ఒకవేళ వీడియో నచ్చితే ఇప్పుడే లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్ సైడ్ చూసినట్లయితే కొండ మొత్తం తవ్వేస్తా ఉన్నారు. ఇక్కడ వ్యవసాయ పనులు ఎలా చేస్తారు, వ్యవసాయం ఎలా నడిపిస్తారో కూడా చూడొచ్చు మీరు. సో అగ్రికల్చర్ ఎలా చేస్తారో మీరు చూడొచ్చు లెఫ్ట్ హ్యాండ్ సైడ్, లెఫ్ట్ సైడ్. ఇంత కొండల మీద వ్యవసాయం చేయడం చాలా కష్టము, వ్యవసాయ భూమి దొరకడమే చాలా కష్టము. అయినా కానీ ఉన్న దాంట్లోనే వీళ్ళు వ్యవసాయం చాలా సిస్టమేటిక్ గా చేస్తా ఉన్నారు. ఏం పండిస్తున్నారో మనకైతే తెలియదు. భయ్యా యహీపే ఖేతి కొన్ సా చలేగా బోలే తో అభి హమారా లెఫ్ట్ సైడ్ మే పూరా ఖేతి చాలు హై నా, మే ఖేతి మే వెజిటేబుల్ హై ఔర్ రైస్ భీ బంతా హై. ఓకే, వెజిటేబుల్స్ అండ్ రైస్. వెజిటేబుల్ మే జ్యాదా కొన్ సా ఆయేగా? ये पत्ता गोभी है, फूल गोभी है, पत्ता का गोभी है ना? हाँ गोभी. ओके ओके. और फूल फूल गोभी है, उसके बाद आपका टमाटर है. ओके, टमाटर पोटेटो भी है. ओके, ये अच्छा बनता है. ओके ओके. అక్కడ చూస్తున్నారు కదా హౌస్ ఎంత నీట్ గా కట్టారో, చూడంగానే ఒక స్పెషల్ అట్రాక్షన్ వస్తా ఉంది. సో ఎండాకాలం అంటే మేఘాలయలో వచ్చేసి ఎస్పెషల్గా షిలాంగ్లో వచ్చేసి మ్యాక్సిమమ్ 26 డిగ్రీస్, మినిమమ్ వచ్చేసి 9 డిగ్రీస్ అన్నమాట. చలికాలంలో మాత్రము నైట్ టైము కొన్నిసార్లు 4 డిగ్రీస్, 3 డిగ్రీస్, 2 డిగ్రీస్ కూడా పడిపోతుంటాయి అన్నమాట టెంపరేచర్స్. మొత్తం కొండ ప్రాంతం కదా. చూసిండు కదా ప్రతి వెహికల్ లో వచ్చేసి దాదాపుగా మాక్సిమం ఆల్టో కానీ మారుతి 800, ఆల్టో మారుతి 800 చాలా చిన్న చిన్న వెహికల్స్ ఏ వాడుతూ ఉన్నారు. మాక్సిమం మారుతి కార్లే కనిపిస్తున్నాయి నాకైతే. ఈ హౌస్ చూసారా ఎలా ఉందో. వీడియో లెంత్ పెద్దగా ఉండడం వల్ల చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసి పోస్ట్ చేస్తున్నాను. మీరు చూసేటప్పుడు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇట్లా వరుసగా చూస్తే క్లియర్గా ఉంటుంది.